శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. టెక్కలి మండలం పరశురాంపురం జంక్షన్ దగ్గరకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు సీఎం జగన్. కాసేపట్లో పరశురాంపురం జంక్షన్ నుంచి బయలుదేరి టెక్కలిలోని అక్కివరం దగ్గర బహిరంగ సభ దగ్గరకు చేరుకుంటారు. సభ తర్వాత హెలికాప్టర్లో విశాఖ చేరుకోనున్నారు సీఎం జగన్. మార్చి 27న ఇడుపులపాయలో ప్రారంభమైంది బస్సు యాత్ర. నేటికి 22 రోజులు పూర్తి చేసుకుంది. ఈ రోజుతో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ముగుస్తుంది. శ్రీకాకుళం జిల్లాలో సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సు యాత్ర కొనసాగుతోంది. టెక్కలి మండలం పరశురాంపురం జంక్షన్ దగ్గరకు చేరుకుని భోజన విరామం తీసుకున్నారు సీఎం జగన్. బహిరంగ సభలో మరి కాసేపట్లో పాల్గొనబోయి ప్రసంగిస్తారు సీఎం జగన్. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి నాయుడు లైవ్ లో ఉన్నారు. నాయుడు, ఎంతసేపట్లో బహిరంగ సభ ఉండే అవకాశం ఉంది? ప్రస్తుతం మనం అక్కవరం సెంటర్లో ఉన్నాము. ఇక్కడ ఏదైతే మేము సైతం సిద్ధమైనటువంటి సభను చూస్తున్నాము. జన ప్రభంజనంగా మారినటువంటి ఆ సభను మనం చూస్తున్నాము. ఇసుకేస్తే రాలినంత జనంగా మనకి కనిపిస్తూ ఉంది. పెద్ద ఎత్తున తరలి వచ్చినటువంటి ఏదైతే వైసీపీ అభిమానులు కార్యకర్తలతో మనం చూసుకున్నట్లయితే మొత్తం కూడా ఈ ప్రాంగణం అంతా కూడా ఒక జన కళ సంతరించుకుంది. పెద్ద ఎత్తున ఏదైతే తరలి వచ్చినటువంటి జనం ఆ మరికా సపట్లో తమ అభిమాన నేత సీఎం జగన్మోహన్ రెడ్డి రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇప్పటికే సభా ప్రాంగణమంతా పూర్తిగా జనసంద్రంతో నిండిపోయింది. మరోవైపు మనం రోడ్డుపైన చూసుకున్నా కూడా రోడ్డుపైన కూడా జనం పూర్తిగా నిండిపోయారు. బస్సుల్లో ఇంకా వస్తున్నటువంటి పరిస్థితి, ఇతర వాహనాల్లో వస్తున్నటువంటి పరిస్థితి, కానీ ఇక్కడ సభకు స్థలం అయితే ఇంకా లేదు. అంత కిక్కిరిసిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం రోడ్డుపైన కూడా జనం పెద్ద ఎత్తున చేరుకొని ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ముఖ్యంగా మార్చి 27వ తారీఖున ఇడుపులపాయిలో ప్రారంభమైనటువంటి ఈ మేము సిద్ధం బహిరంగ సభ, ఈ బహిరంగ ఏదైతే బస్సు యాత్ర ఉందో ఇప్పటి వరకు కూడా పెద్ద ఎత్తున ఈ విజయవంతమైంది. ఎక్కడికక్కడ ప్రజలు తరలి వచ్చి ఆ బస్సు యాత్రకి సంఘీభావం తెలిపారు, తమ తాలూకా మద్దతు తెలిపారు. మేము సిద్ధమా అంటూ అధినేత జగన్ ప్రశ్నిస్తుంటే మేము సైతం సిద్ధమంటూ వీరు తెలియజేసినటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు 21 రోజుల పాటు ఈ మేము సైతం సిద్ధం అనేటటువంటి బస్సు యాత్ర కొనసాగింది. ఈ ఇప్పటి వరకు 15 బహిరంగ సభలు నిర్వహించారు. ఇది చివరి బహిరంగ సభ. ఈ బహిరంగ సభ కూడా పెద్ద ఎత్తున లక్షలాదిగా ఈ బహిరంగ సభకు తరలి వచ్చారు. ఈ 16వ బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పబోతున్నారు అనేది సర్వత్రా ఉత్కంఠ నెలకొంది, సర్వత్రా ఆసక్తి నెలకొంది. మహిళలు, వృద్ధులు, ముఖ్యంగా యువకులు కూడా ఎక్కడికక్కడ చూస్తా ఉన్నాము. పెద్ద ఎత్తున సంక్షేమ పథకాల లబ్ధిదారులు మనతో మాట్లాడారు. ఈ జగన్ కృతజ్ఞత తెలియజేసేందుకు మేము సిద్ధంగా ఉన్నామంటూ వీళ్ళు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి. 21 రోజుల పాటు ఈ సభ, ఈ బస్సు యాత్ర కొనసాగింది. ఈరోజు 22వ రోజు, ఇదే చివరి రోజు. ఈ రోజుతో ఈ మేము సైతం సిద్ధం అనేటటువంటి ఈ బస్సు యాత్ర ముగియనుంది. అక్కవరంలో ఇప్పుడు మనం చూసుకున్నటువంటి ప్రాంగణంలోనే మరి కాసేపట్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రానున్నారు. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు చేశారు. ఇటు శ్రీకాకుళం జిల్లా నలుమేళల నుంచి, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి 10 నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున ఏదైతే కార్యకర్తలు, అభిమానులు తరలి వచ్చి తమ అభిమాన నేతకు జగన్మోహన్ రెడ్డికి తమ తాలూకా సంఘీభావాన్ని తెలియజేస్తూ సిద్ధమంటూ జెండాలు చూపిస్తూ ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే ఆయన చెప్పినటువంటి నవరత్నాల పథకాలను డెలివర్ చేయడం కానీ, డైరెక్ట్ బెనిఫిషరీస్ ఎవరైతే ఉన్నారో లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేయడం కానీ, ఇవన్నీ కూడా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ప్రజలు పెద్ద ఎత్తున ఈ ఏదైతే ఈ బెనిఫిషరీ పొందినటువంటి వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకొని సభా ప్రాంగణం అంతా మనం చూడొచ్చు. ఈ సభ అంతా కూడా పూర్తిగా కిక్కిరిసి ఉంది. కిక్కిరిసి ఉన్నటువంటి ఈ సభ విజువల్స్ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ జనమంతా కూడా తరలి వచ్చి కుర్చీలు లేకపోయినా, మొత్తం ఏదైతే సభ నిండిపోయినా బయట వచ్చి రోడ్లపైన నిలబడి ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడికక్కడ సభలో మనం చూడొచ్చు, సభ నిండిపోయిన తర్వాత కూడా సభా ప్రాంగణం బయటన ఎక్కువ మంది మన జనం కనిపిస్తున్నారు. రహదారిపైన
మనకి కనిపిస్తూ ఉన్నారు. దీంతో మనం చూడొచ్చు ఈ సిద్ధం ఏదైతే మేము సిద్ధం అనేటటువంటి సభకు ఎంత స్పందన వస్తుంది, ఎంత ఎక్కువగా ప్రజలు కోరుకుంటున్నారనేది మనం చూడొచ్చు. అయితే ఈ శ్రీకాకుళంలో ఉదయం ఇచ్చర్లలో మొదలైనటువంటి ఏదైతే మేము సైతం సిద్ధం ఏదైతే బస్సు యాత్ర ఉందో దానికి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ ఇచ్చర్ల నర్సన్నపేట ఆమదల వలస శ్రీకాకుళం నర్సన్నపేట టెక్కలి ఈ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఈ యాత్ర అనేది బస్సు యాత్ర కొనసాగింది. మరి కాసేపట్లో ఈ సభా ప్రాంగణానికి ఏదైతే సీఎం జగన్మోహన్ రెడ్డి రానున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత రేపు భవిష్యత్తులో ఏం చేయబోతున్నారు ఏంటి అనేటటువంటి ఒక దిశ నిర్దేశించేటటువంటి సభగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటివరకు 10-15 బహిరంగ సభలు జరిగాయి. ఎన్నికలకు ఇప్పటికే నామినేషన్లు వేశారు అభ్యర్థులు. రేపు ఎన్నికలకు పోలింగ్ సమయం కూడా దగ్గర పడుతున్నటువంటి తరుణంలో ఆయన ఏం చెప్పబోతున్నారు? నవరత్నాల ద్వారా పేదల దిశ మార్చాము, పేదల జీవితాల్లో వెలుగు నింపామని చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి రేపు భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఏం చేయబోతున్నారు అనేది ఇంకా చెప్పేటటువంటి అవకాశం ఉంటుంది. మరోవైపు ఎలాంటి పథకాలు తీసుకొస్తారా లేకపోతే ఏంటి అనేది కూడా ఆసక్తి అయితే నిలుతుంది. మనం చూడొచ్చు ఎటువైపు చూసినా కూడా జనమే కనిపిస్తూ ఉన్నారు. వృద్ధులు, వికలాంగులు, మహిళలు ఏదైతే బెనిఫిట్ పొందినటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా మనకి సిద్ధం ఏదైతే మేము సిద్ధం సభలో కనిపిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లో ఏదైతే పరశురాంపురంలో ఆయన బస్సు చేసినటువంటి ప్రాంతం ఏదైతే ఉందో లంచ్ బ్రేక్ తీసుకున్నటువంటి ప్రాంతం అక్కడ నుంచి ఆయన ఇక్కడికి రానున్నారు. ఒక గంట సమయం పాటు ఈ స్పీచ్ అనేది ఉండబోతుంది ముఖ్యమంత్రి స్పీచ్. ఆ స్పీచ్లో ఏం చెప్పబోతున్నారు ఏంటనేది ఆసక్తిగా ఉంది. మొత్తం ఇంతవరకు కూడా భగభగమైనటువంటి మండుతున్నటువంటి ఎండలు చూసాము. ఎండల్లో సైతం జననేత కోసం ఎదురు చూసినటువంటి ఏదైతే కార్యకర్తలు అభిమానులు చూస్తామో మరి కాసేపట్లో తమ ఈ ప్రాంతానికి జగన్మోహన్ రెడ్డి రానున్నటువంటి నేపథ్యంలో ఏ ఇంకా ఏ సిద్ధం ఆ సభ ద్వారా ఏం చెప్పబోతున్నారు ఏంటి అనేది సర్వత్ర ఆసక్తిగా నడుతుంది. ఈరోజు ఈ సభతో ఈ మేము సైతం సిద్ధం సభలు ఆ సభలు ఏదైతే ఇది చివరి సభ అవబోతుంది 16వ సభ. 22 రోజుల పాటు కొనసాగినటువంటి ఈ బస్సు యాత్ర ఏదైతే ఉందో ఈ బస్సు యాత్ర కూడా ఏదైతే ఈ రోజుతో ముగింపు పరిగెత్తినటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. నాయుడు, ఈ రోజు సీఎం జగన్ ఈ సభలో ముగింపు సభలో ఏం మాట్లాడబోతున్నారు అనే ఆసక్తి అయితే అందరిలోనే నెలకొంది. సో ఎటువంటి వ్యాఖ్యలు చేసే అవకాశం కనిపిస్తోంది నాయుడు? స్వాతి, ముఖ్యంగా ఈ రోజు సభకు ఒక ప్రత్యేకత ఉంది. ముఖ్యంగా ఏదైతే సిద్ధం సభలతోనే ఆయన క్యాంపెయినింగ్ స్టార్ట్ చేశారు. సిద్ధం సభలు సక్సెస్ అయ్యాయి. తర్వాత సిద్ధం సభలు ఏ జిల్లాల్లో జరిగాయో కాకుండా మిగతా జిల్లాల్లో మేము సైతం సిద్ధం అనేటటువంటి సభలు నిర్వహించారు. సుమారు 22 రోజుల పాటు జరిగినటువంటి ఈ క్యాంపెయిన్లో 15 బహిరంగ సభలు జరిగాయి. ఇది చివరి బహిరంగ సభగా చెప్పుకోవచ్చు ఈ బస్సు యాత్రలో. సో ఈ సభలో ఏం చెప్పబోతున్నారు? ముఖ్యంగా ఆయన ఇప్పటికే చెప్పారు పెత్తందారులకు పేదలకు మధ్య జరుగుతున్నటువంటి పోరాటం అని. నవరత్నాల ద్వారా కూడా ఎక్కువగా బెనిఫిషరీస్ కూడా మనకి పేద వర్గాల నుంచి, పొరుగు వర్గాల నుంచి, బలహీన వర్గాల నుంచి లబ్ధి పొందినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఈ పథకాలు లబ్ధి పొందారు. సో వాళ్ళ సెంట్రిక్ గానే ఏదైతే జగన్ వైసీపీ నినాదం ఏదైతే ఉందో ఆ నినాదం ప్రకారమే ముందుకు వెళ్లేటట్టు అవకాశం ఉంది. వాళ్ళకి మరిన్ని పథకాలను కానీ లేకపోతే మరింత లబ్ధిని కానీ చేకూర్చే విధంగా ఈ ప్రకటన ఉండబోతుందా? రేపు మేనిఫెస్టోలో ఏదైనా అంశాలు ఉండబోతాయో కొంచెం ఏమైనా చెప్పే అవకాశం ఉందా? లేకపోతే రేపు భవిష్యత్తులో తాను అధికారంలోకి వస్తే ఈ 5 ఏళ్ళు కొనసాగించినటువంటి సంక్షేమ పథకాలను అందిస్తూ ఇంకా ఏమైనా మెరుగైనటువంటి మెరుగులు దిద్దినటువంటి సంక్షేమ కార్యక్రమాలను ఆయన ప్రకటిస్తారా అనేది ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి ఈ సభా ప్రాంగణానికి అయితే రానున్నటువంటి పరిస్థితుల్లో మొత్తం ఎక్కడ చూసినా కూడా జనం ఆయన రాక కోసం ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. స్వాతి నాయుడు, ఈ రోజు ఈ సభకి ఎంత మంది ప్రజలు వచ్చి ఉండొచ్చని అంచనా నాయుడు? స్వాతి, మొత్తం చూసుకున్నట్లయితే టెక్కలిలో అక్కవరం సభలో మొత్తం కూడా జనం మొత్తం కూడా కిక్కిర్స్ ఉన్నటువంటి పరిస్థితి. మనం నిలబడుతున్నది రోడ్డు NH16 జాతీయ రహదారిపై మనం ఉన్నాము. ఇటువైపు లెఫ్ట్ లో చూసుకున్నట్లయితే ఇంతసేపు మనం చూసినటువంటి విజువల్స్,
మొత్తం కూడా సభ అంతా కూడా కిక్కిరిసిపోయింది, జనంతో నిండిపోయింది. ఈ ఉన్నటువంటి ఈ మహిళలందరూ కూడా వీళ్ళకి ప్లేసులు లేకుండా బయటికి వచ్చి బయట ఉన్నటువంటి వాళ్ళు ఈ మొత్తం కూడా సుమారు 2 లక్షలకు పైగా జనాన్ని తీసుకురావాలని ఒక టార్గెట్ గా ఇక్కడ నేతలు పెట్టుకున్నారు. 150,000 నుంచి 2 లక్షల వరకు కూడా ఈ ఏదైతే అభిమానులు కార్యకర్తలు వస్తారనేటువంటి అంచనా ఇక్కడ స్థానిక నాయకత్వం చెబుతా ఉన్నారు. ఇక్కడ నుంచి మనం చూసుకున్నట్లయితే ఇంకా బస్సుల్లో చాలా మంది వచ్చారు, బస్సుల్లో ఇంకా నిలిచిపోయినటువంటి పరిస్థితి, బస్సులన్నీ కూడా ఇంకా జనంతోనే ఉన్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి కాసేపట్లో ఇంకా జగన్మోహన్ రెడ్డి క్యాన్వాయ్ ఉంది, క్యాన్వాయ్ తో పాటు కూడా ఇంకా పెద్ద ఎత్తున జనం కూడా ఆ క్యాన్వాయ్తో రానున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఎటు చూసినా ఏదైతే వైసీపీ జెండాలు రెప్పలేపలాడుతూ కార్యకర్తలు ఏదైతే అభిమానులతో ఒక కోలాహలంగా కనిపిస్తే జన సముద్రంగా ఈ సభ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. రైట్ నాయుడు, థ్యాంక్స్ ఫర్ ద లైవ్.